ప్రకాశం జిల్లా కంబం మండలం రావిపాడు గ్రామంలో జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న టిఎస్ జగన్నాథ్ పదవి విరమణ మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, గిద్దలూరు శాసనసభ్యులు అంబటి రాంబాబు, ప్రత్యేక ఆహ్వానితులుగా విరపు బాలసుబ్రహ్మణ్యం, ఆర్జేడి గుంటు సుబ్బారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ ఈ పదవి విరమణ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించిన పాఠశాల సిబ్బందికి, జగన్నాథ్ కుటుంబ సభ్యులకు తన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలియజేశారు. జగన్నాథ్ కుమారుడు డీఎస్పీగా బాధ్యతలు చేపట్టి గ్రామంలో మంచి పేరు తెచ్చిపెట్టినట్టు తెలియజేశారు. स्वागत राष्ट्र एजुकेशन मिनिस्टर ఆదిమూలపు సురేష్ గారికి స్వాగతం అందించవలసిగా కోరుచున్నాము. అలాగే సార్ వాళ్ళ అబ్బాయి యశ్వంత్ గారిని సన్మానించవలసిగా కోరుచున్నాము. సార్ కొంచెం మీరు బ్యాక్ వెళ్ళరా, బ్యాక్ వెళ్ళ సార్, మాస్క్ మాస్క్ సార్, సార్ ఇటు చూడండి. సార్ వాళ్ళ కుటుంబ సభ్యులపై వేదికపై ఆహ్వానిస్తున్నా. వైష్ణవి అమ్మా ఇటు చూడండి. వైష్ణవి చైతన్య నయా స్పీకర్ అవసరంగా కోరుతున్నాం. సార్ 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 జగన్ గారు సార్ ఇటు చూడండి. చూడమ్మ సార్, జగన్ సార్ ఇక్కడ చూడండి సార్. చైతన్య గారు, డాక్టర్ చైతన్య సార్. ఓకే సార్. రాంబాబు గారు వేదిక మీద ఉన్న ఇద్దరు ఆర్జేడీలు విద్యావేత్త ఈ యొక్క ప్రాంతంలో అందరికీ సుపరిచితులు శ్రీ జగన్నాథ్ గారి పదవీ విరమణ మహోత్సవం సమయంలో కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని దగ్గర ఉండి నిర్వహిస్తున్నటువంటి స్థానిక శాసనసభ్యులు, గౌరవనీయులు ఉన్న శ్రీ అన్న వెంకట రాంబాబు గారికి ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసినటువంటి శాసన మండలి బ్రో చైర్మన్ గారు, పెద్దలు పూజలు వారు కూడా ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చిన వారే. మరి గౌరవనీయులు శ్రీ పెట్టపు బాలసుబ్రహ్మణ్యం గారికి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆర్జేడి గారు, మరి రామలింగం గారికి, అట్లాగే ఆర్జేడి గుంటూరు సుబ్బారావు గారికి, ఇతర విద్యాశాఖ అధికారులకు, మరి ముఖ్యంగా జగన్నాథ్ గారి కుటుంబ సభ్యులు వారి సతీమణి, మరి శ్రీమతి శర్వాణి మేడం గారు, శర్వాణి మేడం గారికి, మరి ముఖ్యంగా ఈరోజు యొక్క కార్యక్రమానికి మరి సూత్రధారి వారి తనయుడు మరి డిఎస్పీ గారు, డిఎస్పీ పుత్తూరు యశ్వంత్ యశ్వంత్ మరి ఈరోజు తల్లిదండ్రుల రుణం తీర్చుకునే విధంగా నిజంగా అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ఈ యొక్క గ్రామంలో ఈ యొక్క పదవి విరమణ కార్యక్రమాన్ని ఇంత అంగరంగ వైభవంగా నిర్వహించినటువంటి వారికి, కుటుంబ సభ్యులందరికీ, కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఈ యొక్క పాఠశాల ఉపాధ్యాయులకు, మరి ఇతర సిబ్బందికి, మరి ముఖ్యంగా గ్రామ ప్రజలకు, పత్రికా విలేకరులకు అందరికీ కూడా ముందుగా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ
ఒక చక్కటి కార్యక్రమం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈరోజు జగన్నాథ్ గారు ప్రధానోపాధ్యాయ పదవికి విరమణ చేసిన కానీ ఆ యొక్క ఉపాధ్యాయ వృత్తికి మాత్రం ఆయన విరమణ చేయట్లేదని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే వారు ముఖ్యంగా వారి కుటుంబం గురించి చెప్పాలంటే మాకు కూడా ఆల్మోస్ట్ రెండు తరాల నుంచి మాకు వారి కుటుంబానికి అనుబంధాలు ఉన్నాయి. మరి సార్ను నేను 40 సంవత్సరాల నుంచి ఎరుగుదును. వారు జాతీయ మరి అవార్డు గ్రహీత, అంతర్జాతీయ స్థాయిలో కూడా వారు రాణించారు. ముఖ్యంగా సైన్స్ సబ్జెక్టులో వారు చేసినటువంటి ప్రయోగాలు కూడా అందరికీ ఆదర్శం. అట్లాగే శరవణ మేడం గారు, మరి వారు మా మదర్ మా అమ్మగారి దగ్గర వారు చూసినప్పుడు శరవణ మేడం గారు కూడా ఉన్నారు. మరి ఆ యొక్క హై స్కూల్ స్వర్ణోత్సవాల సమయంలో కూడా 50